హుస్నామాద్లో ఘనంగా శ్రీ రేణుకా ఎల్లమ్మ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ పౌర్ణమి మొదలు జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి వరకు ఈ బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన హుస్నాబాద్ శ్రీ రేణుకా ఎల్లమ్మ భారతదేశంలో ప్రసిద్ధి కలిగిన మొట్టమొదటి దేవాలయం. అన్ని రాష్ట్రాల నుంచి భక్తులు ఇక్కడికి వచ్చి వారి మొక్కులు చెల్లించుకుంటారు. ఇక్కడ శ్రీ రేణుకామాత నడయాడిన ప్రాంతంలో కలవు. స్వయంగా వెలిసిన శ్రీ రేణుకామాత గుట్ట సొరంగాలు కలవు. కాకతీయుల కాలంలో రాణి రుద్రమదేవి ఈ గుడిని దర్శించి తను నిర్మించిన హుస్నాబాద్ చెరువుకు రేణుకా ఎల్లమ్మ చెరువుగా నామకరం చేసిందని, ఇక్కడ ప్రతి సంవత్సరం అన్ని కులాల వాళ్ళు బోనాల జాతర నిర్వహించి ఓడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకుంటారు. రేపటితో రేణుకామాత బ్రహ్మోత్సవాలు ముగుస్తూ ఉండటంతో హుస్నాబాద్ గౌడ సంఘం వారు శ్రీ రేణుకా ఎల్లమ్మకి పోచమ్మకు బోనాల జాతర నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఫోటో లేదు మై.